ఈ వేదిక మీద ఈ రోజున ఈ మైలవరం మండలం మన కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక వేదికి అవ్వాలని నేను వెంకటరామయ్యని కోరుతున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గంగాధర గారు కానీ, ఎంపీపీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, వైస్ ఎంపీపీ కానీ, వైస్ సర్పంచ్ కానీ, మా అజాద్ గారు కానీ, పాలనారాయణ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ స్థాయికి తీసుకొచ్చింది నాకు రాజకీయ చరిత్ర ఉండవు, లేకపోతే నా కుటుంబానికి కోట్ల ఆస్తి ఉండవు, నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వల్ల నా ముందున్న ఈ మైలవర మండల కార్యకర్తలు, నాయకులు, జెండా పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా కోసం కష్టపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నా మేలే కోరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నా మంచితనాన్నే గుర్తించారు. ఏ ఒక్కటి కూడా నా స్వభావం ఎలా ఉండదో మీ అందరికి కూడా ఇప్పుడు పెద్దకొండ మన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా నా స్వభావం మీ అందరు కూడా తెలుసు. ఏ ఒక్క వ్యక్తిని కూడా చిన్న వినోదం కానీ లేదా చిన్న అపయోగం కానీ కలిగించిన ఏ చిన్న సబ్జెక్ట్లో కూడా ఎక్కడా కూడా నేను దాన్ని ఒప్పుకోను. దానికి మా ఎంట్రా గారు కానీ, మా ఆజాద్ గారు కానీ ఎప్పుడు చెబుతూ ఉంటారు, మా గంగాధర గారు కానీ, అప్పుడు జగన్నారెడ్డి గారు, ప్రభు మనం వెళ్ళే రాజకీయాల్లో నీతి నిజాతికి వెళ్తే ఎప్పుడికైనా సరే ఆ జెండా మనకి నేడిచ్చింది. అదే రంగా మనం ఏ ఒక్కరికి వెళ్ళినా కానీ ఆ జెండా మనల్ని గుర్తించదు. ఈ మండలంలో ఉన్న నాయకులు కానీ, ఓటర్లు కానీ ఎక్కడ కూడా మనం గుర్తించరు. అదే నీతిగా నిజాతిగా నేను గెలిచిన కాడి నుంచి కూడా ఏ చిన్న నివేదాలు కానీ, చిన్న అవకాశం కానీ ఎవరిని కూడా ప్రతిపక్షానికి కానీ, లేకపోతే ఉన్న మా కుటుంబ సభ్యులు అందరికి కూడా ఎక్కడా కూడా నేను ఏ చిన్న అవకాశం ఏమేమి ఏ పని చెప్పినా అది నా చేతనైతే చేస్తానమ్మా, లేకపోతే అది నా పొల కాకపోతే అది అవదమ్మా, తర్వాత చూద్దామమ్మా, ఏదైనా అవకాశం వచ్చినదని అందరికి కూడా నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుల సమీకరణలో ఈ టికెట్లు ఇచ్చే విషయంలో ఒక రోజున మా రహీమ్ భాయ్ చెప్పాడు, నేను నీ పేరు చెబుతున్నాడు సర్వేలో అని. సార్ నా పేరు చెప్పండి భాయ్, నాకేందుకు లేదు సార్, చెప్పుకుంటే పేరు చెప్పుకుంటారులే అన్న. తెల్లవారి పొద్దున ఎన్డీపీ నేను రోజు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. ఆ మాట్లాడుకుంటుంటే ఈ ఐపాక్ టీమ్ వాళ్ళు పేరు చేశారు, సార్ మిమ్మల్ని ఐపాక్ టీమ్ ఆఫీస్కి రమ్మంటున్నారు, ఒకసారి వచ్చి మీ ఒక్క అసలు బయోడేటా తేమన్నారు. నాకేం బయోడేటా ఉంది, నేనేం తేవాలి, నా దగ్గర ఏమన్నా తీసుకొస్తాను నేను ఆటో చెబితే. కాదండి, మీరు జిల్లా పరిస్థితిలో వెళ్ళారు కదా, మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదో జిరాక్స్ తేటండి అని. సార్ దేనికండి ఎన్ని ఏమండి చెప్పారు తేమన్నారు అన్న. సార్ అన్న ఏంటట్లా రమ్మంటారంటే సార్ ఏముందో ఊరుతున్నాయి సార్ వెళ్ళొద్దా పదా అని నేను ఎన్డీపీ అన్న అంటే జరిగింది. ఈ విషయం వల్ల ఎందుకు చెప్తానంటే నాకు తెలుసు తెలియకో, లేకపోతే కొంతమంది మీరు అపోవచ్చు, వీళ్ళు టికెట్ కోసం ట్రై చేశారు, లేకపోతే టికెట్ వచ్చింది లేకపోతే చెప్పించుకున్నారు. మేమైతే భగవంతుడి సాక్షిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చారు కానీ మేము అసలు టికెట్ అని కూడా ఎప్పుడు మేము అడగల. ఆ రోజును కూడా భయపడతా నేను అన్నా కూడా సీఎం గారిని, సార్ నా స్థాయి కాదు, ఇప్పటికే నేను జెడ్పీటీసీగా చేస్తున్నాను, నా స్థాయి కాదు. ఎందుకంటే ఆ రోజున ఎన్డీపీ అన్న